ఏంటి దుర్మార్గం ఏంటి దౌర్జన్యం ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఎందుకు తీసుకెళ్తున్నారు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఎందుకు మీరు తీసుకెళ్తా ఉన్నారు కన్యాకుమారి రోడ్లు వేసాం 25 కిలోమీటర్లు బీటీ రోడ్లు సిమెంట్ రోడ్లు పడ్డాయి ఎందుకు ఈ విధంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉన్నారు ప్రజాస్వామ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం అమలులో లేదా ఒక ఆర్ఎండి రోడ్డు మీద 6 నెలలుగా కొండల్లో ఉండి బళ్ళు మీద నుంచి కింద పడి ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళ కష్టాలు బాధలు చెప్తా ఉంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండాలు మరి కర్రలు వేసుకొచ్చి మీరు రావడానికి వీల్లేదు మాట్లాడటానికి వీల్లేదు మీరు మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తున్నామని ఈ విధంగా దుర్మార్గంగా తీసుకెళ్ళడం అనేది మంచి పద్ధతి కాదు ఇది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత భయంలో బతుకుతూ ఉంది ఎంత భయంలో ఈ ప్రభుత్వం ఉన్నాయి ఎందుకు ఒక ఆరు తాపే గారు ఇది రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంట్ పలుసు పంపించారు ముందస్తు అరెస్ట్ అన్నారు ఆటో కానీ రోడ్డు మీద కానీ టూ సైడ్స్ ఏదైతే మరి స్కూటర్లు కానీ ఉండే ఇవన్నీ కూడా ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉంటే ఇలా చేయటం అనేది కరెక్ట్ కాదు గతంలో చంద్రబాబు నాయుడు గారు అయ్యాము మరి ఈ 3 సంవత్సరాల్లో 20 వేల కోట్ల బడ్జెట్లో కనీసం 2 వేల కోట్లు ఖర్చు పెట్టారు కనీసం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కింద చంద్రబాబు నాయుడు గారు 6 వేల కోట్లు తెచ్చారు ఈ 6 వేల కోట్లలో